టీడీపీ జనసేన కూటమికి సంబంధించి అభ్యర్థుల లిస్టుపై చాలా రోజులుగా కసరత్తు జరుగుతూనే ఉంది దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి టీడీపీ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించారు అయితే ఈ జాబితాకు సంబంధించి టీడీపీకి సంబంధించి తొంభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేనకు సంబంధించి ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు కూడా తెలిసింది ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఐదుగురికి మాత్రమే చోటు కల్పించారు మిగతా వాళ్ళని కూడా క్యాండిడేట్ చేయాల్సి ఉంది అయితే ముఖ్యంగా సీనియర్లకు టిడిపి నుంచి టికెట్లు ఆశించిన వారికి కొంత భిన్న అభిప్రాయాలు జరిగినట్టు తెలుస్తుంది సీనియర్లకు మొత్తం షాక్ తగిలినట్టు కూడా తెలుస్తుంది అయితే సత్యనపల్లి నుంచి టీడీపీ సీనియర్ నేతగా ఎంతకాలం కొనసాగుతూ వస్తున్నటువంటి కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాము టీడీపీ నుంచి ఈసారి కంటెస్ట్ చేస్తారంటూ కూడా ఆశావాదులు అందరూ వ్యక్తం చేశారు అలాగే లోకల్ కేడర్ కూడా అక్కడ కోడెల శివరామ్ సపోర్ట్ చేస్తూ వస్తుంది కానీ ఊహించిన విధంగా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వదిలి టీడీపీలో జాయిన్ అవటము సత్యనపల్లి సీట్ అడగటం అక్కడ రాజకీయాలను మొత్తం మార్చి వేసిందని చెప్పాలి టీడీపీ సీట్ అక్కడ ఒక రాజకీయ పరిణామం మొత్తం చేంజ్ అయిపోయింది సో సత్యనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ సీట్ ని కోరారు టీడీపీ కూడా కన్నా లక్ష్మీనారాయణ సీట్ ని కన్ఫామ్ చేసింది కానీ కోడెల శివరాము ఇప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది కూడా కొంత సస్పెన్స్ గా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా పల్నాడు జిల్లాకు సంబంధించి కోడెల కుటుంబానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి జిల్లా కోడెల కుటుంబానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గం సత్యనపల్లి సో సత్యనపల్లిలో కోడెల శివరాం సపోర్ట్ లేకుండా ఇక్కడ టీడీపీ పార్టీ గెలిచేందుకు ఎంతవరకు అవకాశాలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది తెలుసుకోవాల్సి ఉంది ఎందుకంటే కోడెల శివరాము గత కొంతకాలంగా పార్టీకి సంబంధించి అలాగే టీడీపీ జెండాకి సంబంధించి కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు కానీ అనూహ్యంగా ఆయన పక్క తప్పించి కన్నా లక్ష్మీనారాయణకి సీట్ కన్ఫామ్ చేయడం అనేది సత్యనపల్లి టీడీపీలో కొంత సస్పెన్స్ గా టెన్షన్ గా మారిన పరిస్థితి కనపడింది మరోవైపు రాజమండ్రి రాజమండ్రి రూరల్ అనేది ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు కుదిరిన దగ్గర నుంచి ఈ నియోజకవర్గం మాత్రం హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే రాజమండ్రి రూరల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఉన్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అదే నియోజకవర్గం వర్గంలో గణనీయంగా ఓట్లు సాధించినటువంటి జనసేన పార్టీ కందుల దుర్గేష్ కూడా పార్టీ అదే నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ నియోజకవర్గం ఎవరికి దాని మీద కూడా చాలా సస్పెన్స్ కొనసాగుతుంది సో మొదటి లిస్ట్ లో మాత్రము కొంత సీనియర్ నేతగా ఉన్నటువంటి బుచ్చే చౌదరికి చంద్రబాబు నాయుడు కొంత షాక్ ఇచ్చారని చెప్పాలి ఆయన పక్కన పెట్టేశారని కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ సెకండ్ ప్లేస్ లో ఏదైతే దాదాపు నలభై ఎనిమిది వేల ఓట్లకు పైగా సాధించినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ ఈసారి పోటీ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఉంటాయి కాబట్టి ఆ సీట్ ని జనసేన పార్టీ కూడా కోరుతుంది సో మొదటి లిస్టులో ఏదైతే బుచ్చే చౌదరికి టికెట్ రాకపోవడం మాత్రమే కొంత షాక్ ఇచ్చిందని ఖచ్చితంగా చెప్పాల్సింది మరొక నియోజకవర్గం రాప్తాడు రాప్తాడు సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ పరిటాల శ్రీరామ్ పోటీ చేశారు అక్కడ వైసీపీ అభ్యర్థి ప్రకాష్ రెడ్డి ఒక భారీ మెజార్టీతో గెలిచారు కానీ ఈసారి చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా ఈజీ ప్రయోగాలు చేయకుండా గతంలో ఎవరైతే గెలిచారో అభ్యర్థి పోటీ చేయించాలని చెప్పేసి కూడా ఆయన సో దానికి సంబంధించి పరిటాల ఈసారి మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొంత ట్రాంగిల్ ఫైట్ జరిగింది అక్కడ కొన్ని ఈక్వేషన్స్ చేంజ్ చేసినటువంటి నేపథ్యంలో వారసుడిగా పరిటాల శ్రీరామ్ని ఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి కూడా సునీత అనుకుంది సో ఈ నేపథ్యంలో ఆయన ఎంట్రీ ఇచ్చినప్పటికి కూడా ఓడిపోవడంతో సో మళ్ళీ తిరిగి ఈసారి అలాంటి ఈక్వేషన్స్ చేంజ్ చేయకుండా అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా తిరిగి సునీతకే టికెట్ ఇస్తున్నట్టు కూడా చంద్రబాబు నాయుడు తెలిపారు సో ఈసారి రాప్తాన్ నుంచి పరిటాల సునీత మధ్య అలాగే ఏదైతే మొన్న సిద్ధం సభతో భారీగా పది లక్షలకు పైగా భారీగా సిద్ధం సభను నిర్వహించినటువంటి తోపుదుద్ది ప్రకాశ్ రెడ్డి మధ్య ఈసారి తీవ్ర పోటీ ఉండబోతుంది రాప్తాన్ నియోజకవర్గానికి సంబంధించి ఇక మరోవైపు దెందులూరు సంబంధించి చింతమనేని ప్రభాకర్ చాలా రెబల్ ఎమ్మెల్యే టీడీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన రెండు వేల పంతొమ్మిది గల్లా ఆయన ఘోరంగా పరాభవం పాలయ్యారు అక్కడ అబ్బాయి చౌదరి గెలిచారు సో ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి దిందులూరు వైసీపీకి సంబంధించి అబ్బాయి చౌదరికి టికెట్ కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యంలో మొదటి లిస్ట్ లో చింతమనేని ప్రభావర్ కి చోటు దక్కపోవడం అనేది కొంత ఇబ్బందిగా కనిపిస్తుంది అక్కడ కొత్తగా నియోజకవర్గానికి సంబంధించి కొత్త వ్యక్తిని కూడా రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటారనేది కూడా ఒక ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో మొదటి లిస్టులో చింతమనేని ప్రభాకర్ని పక్కన పెట్టడంతో ఈసారి చింతమనేని ప్రభాకర్కి టికెట్ ఇస్తారా లేదా అన్న దానిపైన కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతుంది దెందులూరుకి సంబంధించి మాత్రము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎలాంటి ఈక్వేషన్స్ అయితే జరిగాయో అక్కడ వైసీపీ అనూహ్యంగా విజయం సాధించిందో సో ఈసారి అదే ఈక్వేషన్స్ కూడా మళ్ళీ దెందులూరులో కంటిన్యూ అవుతాయని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు ఎన్నో నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు చేంజ్ అయినప్పటికీ కూడా దెందులూరుకి మాత్రము మళ్ళీ తిరిగి అబ్బాయి చౌదరికి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి సో ఈసారి దెందులూరు టీడీపీ అభ్యర్థి మాత్రం ఎవరు ఉంటారనే అనే దానిపైన కొంత సస్పెన్స్ కనిపిస్తుంది ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ అక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు కానీ కొత్త వ్యక్తిని అక్కడ రంగంలోకి దింపాలి అనేది కూడా టీడీపీ పార్టీ భావిస్తూ వస్తుంది ఈసారి ఒక కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తే గెలిచేందుకు ఎంతవరకు అవకాశం ఉంటుంది లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతే టికెట్ కన్ఫర్మ్ చేసే పరిస్థితి కనబడుతుంది చింతమనేని ప్రభాకర్ సంబంధించి మరోవైపు కృష్ణా జిల్లాకి సంబంధించి చాలా రోజులుగా హాట్ నియోజకవర్గం కానీ కనిపిస్తున్నటువంటి నియోజకవర్గం మైలవరం మైలవరం సంబంధించి అక్కడ దేవినేని ఉమా మాజీ మంత్రి టీడీపీకి సంబంధించి చాలా సమస్థాగతంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీకి చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి నేత సో సారానికి టికెట్ ఇచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారంటే అక్కడ నియోజకవర్గంలో పరిణామాలు ఎలా ఉన్నాయనేది మాత్రం మనం ఖచ్చితంగా ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది ఎందుకంటే టీడీపీకి సంబంధించి అక్కడ దేవినేని ఉమా చాలా కాలం పాటు పార్టీకి కానివ్వండి టిడిపి కృష్ణా జిల్లా నియోజకవర్గం కృష్ణా జిల్లా కి సంబంధించి పంతొమ్మిది ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఆయన సైలెంట్ గా అయ్యారు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ యాక్టివ్ అయ్యారు సో వసంత కృష్ణ ప్రసాద్ కి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వనటువంటి నేపథ్యంలో అక్కడికే జోగి రమేష్ ని రీప్లేస్ చేసినటువంటి తరుణంలో వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ పార్టీ మారాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు దానికి సంబంధించి ఆయన టీడీపీలోకి లోకి వెళ్తారంటూ కూడా కన్ఫర్మేషన్ వచ్చినటువంటి అక్కడ సర్వేలు కూడా చంద్రబాబు నాయుడు నిర్వహించి చూస్తున్నారు ఉమకంటే వసంత కృష్ణ ప్రసాద్ లో జాయిన్ చేసుకొని టీడీపీలో లో పోటీ చేస్తే మాత్రం కొంత ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నటువంటి నేపథ్యంలో దేవినేని ఉమ్మని కూడా హోల్డ్ చేసిన పరిస్థితి కనపడుతుంది సో దేవినేని ఉమ్మని హోల్డ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ లో ఆయన పేరు రాకుండా వసంత కృష్ణ ప్రసాద్ పేరు వస్తే మాత్రము దేవినేని ఉమా రియాక్షన్ ఎలా ఉండబోతుంది ఆయన పార్టీ పరిస్థితి కానివ్వండి ఎందుకంటే ఎంతో కాలంగా టీడీపీకి పనిచేస్తూ వస్తున్నటువంటి సీనియర్ నేతగా ఉన్నటువంటి దేవినేని ఉమకే మొదటి లిస్ట్ లో టికెట్ రాకపోవడంతో కొంత భిన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి ఇక మరోవైపు నూజువీడికి సంబంధించి నూజువీడి నియోజకవర్గంపై కూడా చాలా రోజులుగా కొంత సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది అక్కడ పార్థసారథికి వైసీపీ ఎన్నికల్లో గెలిచారు ఈసారి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం చేసి కూడా నేపథ్యంలో ఆయన టీడీపీలో పార్టీ జాయిన్ అయ్యారు మొదటి లిస్ట్ లో ఆయన టికెట్ ను సంపాదించుకోండి నెల్లూరు సిటీకి సంబంధించి కూడా ఏదైతే కోటం శ్రీధర్ రెడ్డి కూడా ఆయన చాలా కీలకంగా ఉన్నారు వైసీపీకి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించారు తిరిగి ఈసారి మళ్ళీ టీడీపీ తరపున పోటీ చేయబోతున్నారు సో ఇలా చాలా మంది నియోజకవర్గాలకు సంబంధించి సీనియర్లు టికెట్లు ఆశించారు ఖచ్చితంగా మొదటి లిస్ట్ లోనే మా పేరు వస్తుంది మొదటి లిస్టులోనే చంద్రబాబు నాయుడు మాకు టికెట్లు పార్టీలో కానివ్వండి వెళ్ళాలని చెప్పేసి చెప్తారని చెప్పేసి వాళ్ళకి మాత్రం ఈసారి షాక్ తగిలిందని చెప్పాలి సో ఈ కీలకంగా ఉన్నటువంటి సీనియర్ ఇప్పుడు టికెట్ పరిస్థితిలో వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు సో జనసేన పార్టీకి సంబంధించి కానివ్వండి జనసేన పార్టీ నలభై స్థానాలు కోరుతుంది అరవై స్థానాలు కోరుతుంది యాభై స్థానాలు కోరుతుందని చెప్పేసి చాలా రోజులుగా లేఖలు రాసి వస్తున్నారు హరి గారు అలాగే కాపు సంక్షేమం సంబంధించి కాపుల్ని తాకట్టు పెట్టే విధంగా ఉండకూడదు ఖచ్చితంగా ఈసారి పవర్ షేరింగ్ అంశం కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు కానీ అనూహ్యంగా ఇరవై నాలుగు స్థానాలకు మాత్రమే పవన్ కళ్యాణ్ కన్విన్స్ అయిపోవడం చూస్తుంటే మాత్రము ఈసారి కాపులకు కానివ్వండి అలాగే ముఖ్యంగా జనసేన పార్టీని ఆదరిస్తున్నటువంటి కేడర్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది మాత్రమూ చూడాల్సి ఉంది సో మెయిన్గా టీడీపీ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి సీనియర్లకు ఈసారి టిక్కెట్లు రాకపోవడం అనేది మాత్రము కొంత టీడీపీలో కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి వాళ్ళు ఈసారి ఎలాంటి స్టెప్ తీసుకుంటారు సెకండ్ లిస్ట్ కూడా వచ్చిన తర్వాత ఎలాంటి ఈక్వేషన్స్ టీడీపీ పార్టీలో రాబోతున్నాయి అనేది కూడా కొంత ఊహాగణాల మధ్య కొంత ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది